ఒకప్పుడు ఊరికొక వినాయకుడు ఉండేవాడు. సో ఆ పిచ్చికో అర్థం ఉంది, పరమార్థం ఉంది. తర్వాత ఆ పిచ్చి కాస్త అప్డేట్ అయ్యి కాలనీకి ఒక వినాయకుడు పుట్టాడు. ఆ తర్వాత వీధికో వినాయకుడు, గల్లీకో గణేశుడు, ఇప్పుడు ఇంటింటికో వినాయకుడు. ఇదంతా చూస్తుంటే మనకి పిచ్చి ముదిరినట్లేదు. అసలు ఊరికి ఒకే వినాయకుడు ఉండకుండా వీధి వీధికో 100 విగ్రహాలు ఎందుకు వెలుస్తున్నాయి? ఏం, పక్కోడి వినాయకుడి తొండం కంటే నీ వినాయకుడి తొండం ఎక్కువని చూపించుకోవడానిక, లేదా నీ బలుపుని బహిరంగంగా ప్రదర్శించుకోవడానిక? ఎస్, వినాయకుడిని వంక చూపించి నీ బలుపుని చూపించుకుంటున్నావు, నీ స్టేటస్ని చూపించుకుంటున్నావు, నీ అహంకారాన్ని చూపించుకుంటున్నావు, అన్నింటికంటే ముఖ్యంగా నీ అధికార దాహాన్ని తీర్చుకుంటున్నావు. విభజించు, పాలించు. అప్పుడెప్పుడు తెల్లోడు చేశాడు, ఇప్పుడు విభజించు, వినాయకుణ్ణి పెట్టు. ప్రజెంట్ నల్లోడు చేస్తున్నాడు. వాడు విభజిస్తే తప్పు, నువ్వు విభజిస్తే ఒప్పునా? అసలు ఊరికో వినాయకుడు ఉంటే ప్రాబ్లం ఏంటో తెలుసా? కొంచెం చురుకైన వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, దాంతో వాళ్ళకే అధికారం వస్తుంది, అమ్మాయిలు కూడా వాళ్ళనే చూస్తారు. బట్ మిగతా డంబు యదవల్ని చూసేదెవరు, పట్టించుకునేదెవరు? సో అందుకనే ఎవడైతే చురుగ్గా ఉండడో, ఎవడైతే డంబో, వాడే విభజించేది. వీడికంటూ ఒక వినాయకుడు ఉంటే వీడికో అధికారం ఉంటుంది, దాంతో వీడు తోపులా ఫీల్ అయ్యి వాడి ఈగో సాటిస్ఫై అవుతుంది. పైగా వీడే పులిహోర వండించి దేవుడు ముందు పులిహోర కలుపుతాడు. ట్రస్ట్ మీ, దేవుడి దగ్గర భక్తి కంటే అఫైర్లు, ప్రేమాయణాలే ఎక్కువగా నడుస్తాయి, అందులో నో డౌట్. పెద్ద అయిన బెట్రాండ్ రసెల్ పోతూ పోతూ ఒక మాట అన్నాడు, ఎవరినో ఒకరిని ద్వేషించకుండా మనం ప్రేమించలేమట, పూజించలేమట. సో ఇప్పుడు ప్రపంచమంతా ఇదే జరుగుతుంది. ఒక సముద్రంలో ఒక షిప్ మునిగిపోయింది, దాంతో అందరూ చనిపోయారు. బట్ ఒక్కడు మాత్రం బ్రతికి బట్టగట్టి ఒక ఐలాండ్ ఒడ్డుకి కొట్టుకుపోయాడు. ఎటూ పోలేని స్థితి, అక్కడే బ్రతకాల్సిన పరిస్థితి. దాంతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు, దాంతోపాటు 2 చర్చిలు కూడా కట్టాడు. ఒక చర్చి చాలా అందంగా కట్టాడు, ఇంకొక చర్చి చాలా చండాలంగా కట్టాడు. దాంతో జీసస్కి డౌట్ వచ్చి వెంటనే వాడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకు బిడ్డ 2 చర్చిలు కట్టావు, పైగా ఒక చర్చి అందంగా కట్టావు, ఇంకొక చర్చి వికారంగా కట్టావు అని జీసస్ వాడిని అడిగాడు. అప్పుడు వాడేమన్నాడు తెలుసా, ఒకటి నా చర్చి, ఇంకొకటి నా శత్రువుల చర్చి. చూసావా జీసస్, నా చర్చి నా శత్రువుల చర్చి కంటే చాలా అందంగా ఉంది, పైగా నా చర్చి వాళ్ళ చర్చి కంటే చాలా పెద్దది అని గట్టిగా నవ్వాడు. దాంతో జీసస్ కళ్ళు తిరిగి పడిపోయాడు. సో పాయింట్ ఏంటంటే, మనం ఒంటరిగా ఉన్నా కూడా మన అహంకారం ఒక అధికారంగా మారి చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటుంది. అహంకారం, అధికారం ఎప్పుడూ ఒంటరిగా బ్రతకలేవు, వాటికి ఇంకొకడు కావాలి, ఇంకొకటి అవసరం వాటికి తప్పనిసరిగా ఉంది. సో ఈ మోడర్న్ మూర్ఖులు ఇప్పుడు చేసేది ఇదే. పక్క వినాయకుణ్ణి ద్వేషించి అవమానించి వీడి వినాయకుణ్ణి ప్రేమించి పూజలు చేస్తున్నారు. పోనీ ఆ వినాయకుడేమన్నా పాకిస్తాన్ వినాయకుడా, వాడు మన వినాయకుడేగా. సో ఎందుకింత నీకు బలుపు, తెలిసి చేస్తున్నావా, తెలియకుండా చేస్తున్నావా? వినాయకుడి పేరుతో నీకు నీ పక్క వీధిలో ఉన్న మరో భారతీయుడికి వైరం పెరుగుతుంది, ద్వేషించడం పెరుగుతుంది, ప్రేమించడం తగ్గిపోతుంది. ఎక్కడో ఉండాల్సిన ఎల్ఓసి రేఖలో నీ వీధిలో నువ్వే గీసుకుంటున్నావు. పైగా వినాయకుడి పేరుతో సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇదంతా చూసిన ఇంకొక గొర్రె మంద మేం కూడా ఎందులో తక్కువ కాదని, ఒకడు ఆదివారం ఆదివారం వాయిస్తాడు, ఇంకొకడు 5 ఒకసారి వాయిస్తాడు, ఎవ్వడు తగ్గట్లా.